దేశంలోనే అత్యధికంగా ఏపీకి కేంద్రం నుంచి 7,14,080 ఇళ్లను తీసుకొచ్చామని, 2014-19 మధ్య రాష్ట్ర ప్రభుత్వం 5 లక్షల ఇళ్లకు పాలనాపరమైన అనుమతులు ఇచ్చిందని మంత్రి నారాయణ చెప్పారు. ఇళ్ల నిర్మాణం గట్టిగా ఉండాలనే ఉద్దేశంతో షీర్ వాల్ టెక్నాలజీతో నిర్మించామని, గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొత్తం నాశనం చేశారని తెలిపారు. టిట్కో లబ్ధిదారులు చాలా ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని, ఇళ్ల కోసం డీడీలు కట్టిన లబ్ధిదారులను బలవంతంగా వెనక్కి తీసుకునేలా చేశారని ఎద్దేవా చేశారు. వీలైనంత త్వరగా టిట్కో ఇళ్లకు మౌలిక వసతులు పూర్తి చేస్తామని చెప్పారు. అందులో పూరి గుడిసెలు ఉంటే ఇబ్బంది లేదని నాకు తెలుసు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాళ్ళకి మంచిళ్ళు కట్టాలనే ఉద్దేశంతో అమరావతి రాజధాని విషయమై అనేక దేశ విదేశాలు తిరగడం జరిగింది. అక్కడ పేదవాళ్ళకి ఎలా ఉండాలి ఇళ్ళు అవన్నీ స్టడీ చేశాను. అవన్నీ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చి వివరించారు. అంటే ముఖ్యమంత్రి గారు చెప్పారు ఇతర దేశాలు కూడా ఎలా ఉండాయి, ఇతర రాష్ట్రాలు ఎలా ఉండాలి స్టడీ చేయమని చెప్పిన తర్వాత వారు వెంటనే యాక్చువల్గా దీన్ని యాక్సెప్ట్ చేయటం, టెక్నాలజీ కూడా అనేక టెక్నాలజీని స్టడీ చేసాం, వీటన్నిటి కంటే కూడా షీర్వాల్ టెక్నాలజీ అయితే ఎంతో వేగవంతంగా హై క్వాలిటీగా కట్టొచ్చని షీర్వాల్ టెక్నాలజీతో డిసైడ్ చేయడం జరిగింది. వెంకయ్యనాయుడు గారు యాక్చువల్గా మంత్రిగా ఉన్నారు, అందువల్ల వారితో నేను 2 సార్లు కలవటం, డిస్కస్ చేయటం, 7,01,480 కిలో దట్ ఈస్ ది హైయెస్ట్ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లోకెల్లా హైయెస్ట్ ఇళ్ళు తీసుకొచ్చింది మన రాష్ట్రం. దీంట్లో 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా మనం అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఫస్ట్ ఇచ్చాం. అంటే అడ్మినిస్ట్రేటివ్ క్లియరెన్స్ ఇచ్చే ముందు సైట్స్ ఉండాలి, సైట్స్ ఆ రోజు 5 లక్షల ఇళ్ళకి యాక్చువల్గా సైట్స్ ఉన్నాయి. 4,54,704 ఇళ్ళకి 2017 జూలైలో మనం టెండర్లు ఇచ్చాం, వెంటనే వాటిని అన్నింటినీ యాక్చువల్గా గ్రౌండ్ చేయడం జరిగింది. 2019 మేకి 77,371 ఇళ్ళు కంప్లీట్ చేశాం. గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఒక కక్ష సాధింపుతో పేదలు నిరుపేదలకి ఎందుకు ఇట్టాటి ఇళ్ళని ఉన్న ఇళ్లలో 238,360 ఇళ్ళని క్యాన్సిల్ చేసి కేవలం 261,640 ఇళ్ళు మాత్రం ఉంచారు. కానీ ఉంచి అవన్నీ కంప్లీట్ చేశారంటే అవి కూడా కంప్లీట్ చేయాల. మన ప్రభుత్వం ఉన్నప్పుడే మనం 77,000 ఇళ్ళని కంప్లీట్ చేయడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చి 5 సంవత్సరాల్లో విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పూర్తి చేసింది 57,000 మాత్రమే, 57,000 ఇళ్ళు పేదలు నిరుపేదలకి చక్కటి ఇళ్ళు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి ఇళ్ళు కట్టలేదండి. 7 రాష్ట్రాల నుంచి అధికారులు వచ్చి మన రాష్ట్రంలో ఆ రోజు ఇళ్ళు చూశారు. ఈరోజు అన్ని రాష్ట్రాలు ఈ టెక్నాలజీని ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అలా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేస్తే గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీటిని పూర్తిగా నాశనం చేయటం జరిగిందండి. అంటే ఆ రోజు 3 రకాలుగా డిజైన్ చేసామండి. జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది 310 చదరపు అడుగులకి. అయితే చాలామంది వచ్చి అడిగారు సార్ కొద్దిగా పెద్ద ఇల్లు కట్టండి, ముఖ్యమంత్రి గారు అడిగారు చిన్న బెడ్రూమ్ కావాలి పెద్ద రూమ్ కట్టండి అన్నారు. కొందరు వచ్చి 2 బెడ్రూమ్ అడిగారు. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే 300 తోటే 365, 430 కట్టండి, దానికి కొంత అమౌంట్ కట్టండి, వాళ్ళు రీపే చేసుకుంటారంటే 360 చదరపు అడుగులకి ముందు అడ్వాన్స్గా 50,000 కట్టమన్నాం, 430కి 1,00,000 రూపాయలు కట్టమని చెప్పాం. దానికి చాలా ఆనందంగా ముందుకు వచ్చారు, చాలామంది కట్టారు, ఎంతోమంది వేల మంది కడితే ఈరోజు వాళ్ళకి మీరు చెప్పినట్టు సభ్యులు చెప్పినట్టుగా ఇల్లు ఇవ్వలేదు. కానీ వాళ్ళు డబ్బులు వెనక్కి ఇచ్చారంటే అది ఇవ్వాల. అంతేకాకుండా రాంగానే ఏం చెప్పారంటే 100,000 కట్టబడలేదు, 430కి 50,000 కడితే చాలన్నాడు. అదేవిధంగా 365కి 50,000 కట్టబడలేదు, 25,000 కడితే చాలన్నాడు అనేసి అన్నాడు. కట్టిన వాళ్ళకి డబ్బులు రిటర్న్ ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వాల. గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో నగరంలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించామని నగర మేయర్ రాయణ భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమి పరిపాలనలో నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వైసీపీపై అసత్య ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. నగర ప్రజలు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల పన్నులతో రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు.
గత వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో నగరంలో కోట్లాది రూపాయలు నిధులు వెచ్చించి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో పాటు రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా ఆధునీకరించామని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి స్పష్టం చేశారు. ప్రస్తుతం కూటమి పరిపాలనలో నగరంలో ఎలాంటి అభివృద్ధి జరగడం లేదని, అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు వైసీపీపై అసత్య ఆరోపణలకు మాత్రమే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. నగర ప్రజలు చెల్లిస్తున్న కోట్లాది రూపాయల పన్నులతో రోడ్లు, డ్రైనేజీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేశామన్నారు. రాజకీయాల కోసమే ప్రతిపక్షంపై ఆరోపణలు చేయడం సరికాదని మండిపడ్డారు. మేము మొన్న వెల్లంపల్లి గారు, నేను కూడా ప్రెస్ మీట్లో ఒకటే చెప్పామండి. నేను ఒకటే చెప్పాను, ప్రతి డివిజన్లోన కోట్లలో వర్క్ జరిగింది. ఒక్క డివిజన్లోన 40 కోట్లు, 30 కోట్లు కూడా వర్క్ జరిగింది. నేను గతంలో కూడా రోడ్స్ ఓపెనింగ్స్ కానీ, లేకపోతే కల్వర్ట్లు కానీ, వాటర్ సప్లై గురించి కానీ, వాటర్ ట్యాంకులు కానీ, డ్రైన్లు కానీ, ఎస్టీపీ ప్లాంట్స్ కానీ, పిహెచ్ సెంటర్స్ కానీ ఎన్ని రకాలుగా డెవలప్ చేశామో విజయవాడ నగరాన్ని మాకు తెలుసు. ప్రతి ఒక్క డివిజన్లోన కోటల్లోన ఈరోజు వర్కులు జరిగినాయి. 010 మాజీ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తర్వాత లోకల్ బడ్జెటు ఏదైతే విజయవాడ నగరంలోన మనం ట్యాక్సుల రూపంలో వసూలు చేస్తున్న కార్పొరేషన్ బడ్జెట్ ఏదైతే ఉందో అది విజయవాడ నగర అభివృద్ధి కోసమే వాడటం జరిగింది. అది కూడా మాకు ఆ ఫెసిలిటీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు, అప్పుడు ఉన్న బొత్స సత్యనారాయణ గారు మాకు ఆ ఫెసిలిటీ కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి మన విజయవాడ నగరంలోన వస్తున్న ట్యాక్సెస్ బడ్జెట్ మొత్తం విజయవాడ నగర అభివృద్ధికి ఖర్చు పెట్టడం జరిగింది. గతంలోన ఈ ట్యాక్సెస్ 010 లేకపోవడం మూలన జీతాలకు మాత్రమే సరిపోయేది డబ్బులు మొత్తం. 010 పెట్టిన తర్వాత ఏదైతే కార్పొరేషన్ ఎంప్లాయీస్ అందరికీ గవర్నమెంట్ శాలరీస్ ఇచ్చుకుంటుంది కాబట్టి బడ్జెట్ మనకి ఉంటుంది కాబట్టి జనరల్ బడ్జెట్ మొత్తం విజయవాడ నగర అభివృద్ధి కోసం ఖర్చు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్క డివిజన్లోన జనరల్ బడ్జెట్ కానీ, ఫైనాన్స్ కమిషన్ బడ్జెట్తో కానీ ఎంతో చక్కగా డెవలప్మెంట్ అన్నది మేము చేశాము. అందులో ఎలాంటి అనుమానము లేదు. ఎందుకంటే ఈరోజు నేను ఇమ్మన్నా సరే ఇంజనీరింగ్ సెక్షన్కి వెళ్ళి అడిగితే ఏ డివిజన్లోన ఎంత వర్క్ చేశాము, ఎన్ని రోడ్లు వేసాము, ఎన్ని కల్వర్ట్లు వేసాము, ఎంత అభివృద్ధి చేశాము అన్నది మనకి పూర్తిగా వివరాలన్నీ వస్తాయి. ఇందులోన అనవసరమైన మాటలు అనవసరం. ఎందుకంటే ఏ కార్పొరేటర్ ఆ కార్పొరేటర్ ప్రతి ఒక్క వాళ్ళ డివిజన్ని వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా డెవలప్ చేసుకున్నారు. ఈ రోడ్డు మాకు కావాలి, ఈ రోడ్డు కావాలి, ఈ హాస్పిటల్ కావాలి, లేకపోతే ఈ డ్రైన్లు కావాలి అని చెప్పి వాళ్ళు వచ్చి కౌన్సిల్లో కానీ, స్టాండింగ్ కమిటీలో కానీ పెట్టుకోవడం జరిగింది, శాంక్షన్ చేయించుకోవడం జరిగింది, వాళ్ళు రోడ్లు వేయించుకోవడం జరిగింది. ఇందులోన అభివృద్ధి జరగలేదు అన్న మాట మాత్రం అవాస్తవం. ఇలాంటి మాటలు మాట్లాడటం అన్నది చాలా తప్పు. పశ్చిమ నియోజకవర్గం యువత యువకులు ప్రజా శ్రేయస్సు కోసం లేబర్ కాలనీలో స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు డిమాండ్ చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా శంకుస్థాపన పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో అవసరమైన ప్రతి చోట క్రీడా మైదానం నిర్మిస్తామని చెప్పిన విధంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో అనువుగా ఉన్న లేబర్ స్థలాన్ని అభివృద్ధి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్టేడియం నిర్మాణ పనులు ప్రారంభించాలని, లేని పక్షంలో రాబోయే రోజుల్లో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. విద్యాధరపురం లేబర్ డిపార్ట్మెంట్ స్థలంలో స్టేడియం నిర్మాణం చేపట్టాలని చెప్పి ముఖ్యంగా పాత బస్తీలో ఉన్నటువంటి యువకులు, విద్యార్థులు, ప్రజలు అందరూ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో దీనికి ఇప్పటికీ ప్రభుత్వాలు మారిని నగరపాలక సంస్థలో పాలక పక్షాలు మారుతూ ఉన్నాయి. మారినప్పుడల్లా శంకుస్థాపన చేయటమే అలవాటుగా అయిపోయింది. ఇప్పటికి 3 సార్లు శంకుస్థాపన జరిగింది. ఆ ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్గా నేను 29వ డివిజన్ కార్పొరేటర్గా ఉన్నటువంటి రోజుల్లో మేయర్ మల్లికా బేగం, అలాగే ఆనాటి శాసనసభ్యులు షేక్ నాసర్ వల్లి గారి చేత శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చిన క్రమంలో దాన్ని మరలా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని మరొకసారి శంకుస్థాపన చేపట్టడం, తర్వాత వచ్చినటువంటి తెలుగుదేశం హయాంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. శంకుస్థాపనకే పరిమితం అయిపోయినటువంటి లేబర్ డిపార్ట్మెంట్ స్థలాల్లో స్టేడియం నిర్మాణం చేపట్టాలని చెప్పి నగరపాలక సంస్థ కార్పొరేషన్
కౌన్సిల్లో 2007 తీర్మానం చేసినటువంటి దానికి అనుగుణంగా పాత బస్తీలో స్టేడియం నిర్మాణానికి తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టో, ఉమ్మడి మేనిఫెస్టోలో చెప్పారు అవసరమైనటువంటి ప్రతి చోట క్రీడా మైదానాలు నిర్మాణం చేస్తామని చెప్పి. కాబట్టి దానికి అనుగుణంగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో పాత బస్తీలో ఉన్నటువంటి అనువుగా ఉన్నటువంటి ఆట స్థలం, దాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం పాలక తెలుగుదేశం ప్రభుత్వం పైన ఉన్నదని చెప్పి, అలాగే నగరపాలక సంస్థలో ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా వారి ఆ వైపుగా అధికార పక్షంగా ఉన్నటువంటి కార్పొరేషన్ పాలక పక్షం ఆ వైపుగా చర్యలు చేపట్టి తక్షణమే విద్యాధ్రపురం లేబర్ కాలనీ స్టేడియం నిర్మాణం చేపట్టాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. ఆ వైపుగా కాకపోతే మరొకసారి ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుడతామని సిపిఐకి ఈ సందర్భంగా ప్రభుత్వానికి, నగరపాలక సంస్థ కౌన్సిల్కి విజ్ఞప్తి చేస్తాం. నేరాల నియంత్రణ, అవాంఛనీయ ఘటనలను గుర్తించడంలో నగర పోలీసు శాఖ డ్రోన్లను వినియోగిస్తోంది. సిపి ఎస్వి రాజశేఖర్ బాబు వినూత్నంగా ఆలోచించి ట్రాఫిక్ నియంత్రణకు డ్రోన్లను వినియోగించేందుకు సన్నద్ధమయ్యారు. మహిళా పోలీసులకు ఇందుకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. రాష్ట్రంలో డ్రోన్ల సదస్సు నిర్వహించిన అనంతరం వీటికి ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తోంది. నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు వినూత్నంగా ఆలోచించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకోవడం ద్వారా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ను నియంత్రించడం, నేరాలను ఛేదించడం, శాంతి భద్రతల పరిరక్షణలో వివిధ విఐపీల బందోబస్తులలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డ్రోన్ కెమెరాలను ఉపయోగించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో మహిళా పోలీస్ కానిస్టేబుళ్లకు డ్రోన్లు ఆపరేట్ చేసే విధంగా శిక్షణ ఇస్తున్నారు. ఏపీలోనే మొదటిసారిగా విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ డ్రోన్ కెమెరాలను ఆపరేట్ చేయడంలో శిక్షణ తీసుకున్నారు. మహిళా పోలీసులు లైవ్ డ్రోన్, ట్రాఫిక్ సర్వే లైన్స్ డ్రోన్ ద్వారా ట్రాఫిక్ రద్దీ నియంత్రణ, ఈవ్ టీజింగ్ సర్వేలెన్స్, అక్రమ ఇసుక రవాణాపై గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, సేవించడం, విక్రయించడం డ్రోన్ కెమెరాల ద్వారా సర్వేలెన్స్ నిర్వహించి వాటిని నియంత్రించడంలో చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో నగర పోలీస్ కమిషనర్ శ్రీ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో డ్రోన్ శిక్షణ తీసుకున్న మహిళా పోలీసుల పనితీరు పరిశీలించారు. వారికి పలు సూచనలు, సలహాలు అందించారు. అంటే ఉమెన్ పోలీస్ ఆఫీసర్స్ని కూడా మనము డ్రోన్ పైలట్స్గా తీర్చిదిద్దాలని స్టార్ట్ చేసాము, ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే ఉమెన్ ఆఫీసర్స్ చాలా ప్రెసిషన్ ఉంటుంది, తర్వాత కొంత ఎక్కువ ఈ టెక్నాలజీ మీద అవగాహన ఉన్న గర్ల్స్ అందరిని కూడా తీసుకొచ్చి మనము ఈ డ్రోన్ పైలట్స్గా వాళ్ళని తీర్చిదిద్దాలని ఆలోచన. తర్వాత మహిళా పోలీసును కూడా మనకు ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్లో ఒక 500 మహిళా పోలీసులు ఉన్నారు. వీళ్ళని కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని ఈ డ్రోన్ పైలట్స్గా తీర్చిద్దాం ఆలోచన. తర్వాత వీళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఫ్యూచర్లో వీళ్ళకి ఒక సర్టిఫికేషన్ ఇవ్వడం, తర్వాత ఏంటంటే ఫీల్డ్ జాబ్ కంటే కూడా ఉమెన్ ఆఫీసర్స్కి జాబ్ చార్ట్లో దీనికి ఎక్కువ ఫోకస్ ఇవ్వాలనేది ఆలోచిస్తున్నాం. కంట్రోల్ రూమ్ కావచ్చు, ఇట్లా డ్రోన్స్ ఆపరేషన్ కావచ్చు. అట్లా ముందుగా మాకు ఈ మాట్లాడే అవకాశం ఇచ్చిన సిపి గారికి ధన్యవాదాలండి. సిపి గారి ఉత్తర్వుల మేరకు మా సిఏ గారు ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారం మేము డైలీ డ్రోన్ మార్నింగ్ ఈవినింగ్ అనేది ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాము. దానివల్ల మేము డైలీ ఏ ఏరియాలోకి ఎక్కడ పాయింట్కి వెళ్ళమన్నా సరే మేము ఇండివిజువల్గా వెళ్ళి ఫ్లై చేయగలిగే అంత ధైర్యంతో ఇప్పుడు ఉన్నాం సార్. ఇదివరకు అంటే మేము బందోబస్తు డ్యూటీలు, ఓన్లీ స్టేషన్లో డ్యూటీస్, కమాండ్ కంట్రోల్లో ఉన్నప్పుడు సీసీ కెమెరాస్ ఆపరేటింగ్ అవి చేసేవాళ్ళము. బట్ ఇప్పుడు మగవాళ్ళతో సమానంగా కూడా బయటకు వెళ్ళి మేము డ్రోన్స్ ఫ్లై చేయగలుగుతున్నాం సార్. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సిఏ గారికి, సిఏ హనీష్ గారికి, అలాగే మా సిపి గారికి కూడా ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. ఏపీలోనే మొదటిసారి ఎన్టీఆర్ కమిషనరేట్లు విజయవాడలో డ్రోన్, ఉమెన్ డ్రోన్ ఫ్లై చేయడం అనేది ఇదే మొదటిసారి. సిపి సారు మాకు ఈ అవకాశం ఇచ్చారు. సిఏ కమాండ్ కంట్రోల్ హనీష్ సిఏ సారు ప్రోత్సాహంతో మేము ఈ డ్రోన్ ఫ్లై చేయడం అనేది మాకు చాలా హ్యాపీగా ఉంది. ఉమెన్ అనేవాళ్ళు ఇంతకుముందు బందోబస్తులు, కమెన్ లాండ్ ఆర్డర్ డ్యూటీస్, సెంట్రీ డ్యూటీస్ అన్ని డ్యూటీలు చేసేవాళ్ళు. వాటితో పాటు ఇప్పుడు ఉమెన్ డ్రోన్ కూడా ఫ్లై చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మన సిపి సార్ రాజశేఖర్ బాబు సార్కి, మన కమాండ్ కంట్రోల్ సిఏ గారికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం సార్.
ఫస్ట్ ఏపీలో ఉమెన్ డ్రోన్ ఫ్లయింగ్ అనేది చాలా గ్రేట్ విషయము. ఈ విషయాన్ని సార్ మాకు ముందుగా నిలబెట్టి ప్రాక్టీస్ ఇచ్చి ఇవన్నీ నేర్పించినందుకు సార్కి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. మెయిన్ ఏంటంటే ఈ డ్రోన్స్ యూస్ చేసి మనం ట్రాఫిక్ పాయింట్స్కి వెళ్ళి అక్కడ ట్రాఫిక్ పాయింట్స్లో మనం లైవ్ మానిటరింగ్ ఇస్తున్నప్పుడు కమాండ్ కంట్రోల్లో ఒక పర్సన్ ఉంది సార్, ఆ యూట్యూబ్ లింక్ అనేది షేర్ చేయడం వల్ల వాళ్ళు మానిటర్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా ట్రాఫిక్ కంజెషన్స్ వచ్చినప్పుడు, ఏమైనా బ్రేక్ డౌన్ అయినా కూడా, ట్రాఫిక్ హెవీగా ఉన్నా కూడా, మనం ఏంటంటే ఆ మ్యాన్ ప్యాక్లో మనం చెప్పడం ద్వారా కానీ లేదా లైవ్లో మానిటర్ చేయడం ద్వారా కానీ ఈ డ్రోన్ ద్వారానే మనం అది క్లియర్ చేయగలుగుతున్నాం సార్. ఫాస్ట్గా చాలా ఎఫిషియెంట్గా జరుగుతుందంటే వర్క్ ఇది డ్రోన్స్ వల్ల జరుగుతుంది సార్. అది లేడీస్కి చేయడం వల్ల ఇది చాలా గొప్ప విషయం సార్. థ్యాంక్ యూ సార్. వైసీపీ కూటమి పాలన మధ్య పెద్ద తేడా ఏమీ లేదని సిపిఎం నగర కార్యదర్శి డి కాశీనాథ్ అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిధ పేర్లతో ప్రజలపై భారాలు మోపుతూ నడ్డి విరుస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ బాదురే బాదురంటూ అధికారంలోకి వచ్చిన బాబు కూడా బాదురే బాదురు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. 4 నెలల పరిపాలనపై ప్రజలు ప్రభుత్వంపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రజాపోరుకు ప్రజల నుండి మంచి స్పందన లభించిందని అన్నారు. మోడీ చెప్పింది చేయటమే ప్రభుత్వ ముఖ్య లక్ష్యంగా కనబడుతుందన్నారు. ఎన్డీఏ పరిపాలన భవిష్యత్తులో కూడా ఇదే విధంగా కొనసాగితే గద్దె దిగడం ఖాయమన్నారు. ప్రధానమైనటువంటి సమస్య ఈ రాష్ట్రంలో ఇటీవల కొత్తగా వచ్చినటువంటిది, అదనంగా వచ్చినటువంటిది, ఎన్నికల వాగ్దానానికి భిన్నంగా పాలక వర్గాలు చేస్తూ ఉన్నటువంటి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రయత్నాలకు మాత్రం తప్పనిసరిగా అడ్డుకట్టేయాలని చెప్పనేటువంటిది ప్రజలు భావిస్తూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీల భారం 17,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారం మోపి, స్మార్ట్ మీటర్లని ప్రవేశపెట్టి, ఆటో ఛార్జీ కనుక నైట్ 1.5 పగల 1 అని చెప్పి అన్నట్టుగా, నైట్ 1.5 అట పగలేమో మామూలుగా ఉంటుందట, రాబోయేటువంటి నువ్వు ఎంత కాల్చుకుంటావో దాన్ని ఊహించి కాల్చుకోబోయేటువంటి దానికి నీ దాంట్లో రీఛార్జ్ చేసుకోమని చెప్పేటువంటి స్మార్ట్ మీటర్లని ఎవడనెత్తి రుద్దుదామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అడుగుతున్నాం. సమాధానం చెప్పాలి. అందుకనే రేపు 19వ తేదీ వామపక్షాల ఆధ్వర్యంలో గతాన్ని గుర్తు చేసేటువంటి దానికోసం 10 సంవత్సరాల పాటు అధికారంలో లేకుండా చేసినటువంటి విద్యుత్ ఉద్యమం, విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అది మళ్ళీ తిరిగి పునశ్చరణ చేసుకోవద్దు, చరివిత చరణం కాకూడదు, ఆలోచించు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడానికి ట్రయల్ అండ్ ఎర్రర్గా 19వ తేదీ 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా జరుగుతూ ఉంది, ధర్నా చౌక్లో. అది కాకుండా దశల వారీగా దాని అనంతరం జరిగే కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అందుకని గతం కంటే మిన్నగా పరిపాలన చేసేదానికి, గతాన్ని తిరిగి వర్తమానానికి జోడించొద్దు, వర్తమానం వర్తమానంగా ఉండాలి, గతం గత అని చెప్పనేటువంటి పద్ధతుల్లో ఉండాలని చెప్పి చెప్పదలుచుకున్నాం. అందుకనే సిపిఎం పార్టీ నిజమైనటువంటి ప్రతిపక్షంగా, నిజమైనటువంటి ప్రతిపక్షంగా, నిజమైనటువంటి ప్రజాపక్షంగా ప్రజల తరఫున పోట్లాడేటువంటి దానికి, పోరాడేదానికి, మాట్లాడేదానికి, రోడ్డు మీదకి ఎక్కించేదానికి, ఎక్కేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పనేటువంటి తెలియజేస్తూ ఉన్నాం. మీ సంస్కరణల పేరుతో మోడీ చేస్తున్నటువంటి ముసుగు కింద నువ్వు ఈ రకమైనటువంటి పద్ధతులు కనుక చేసేటట్టయితే ప్రజలు నీకు ముసుగేస్తారని చెప్పనేటువంటిది ఈ కూటమి ప్రభుత్వాన్ని, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా వెనక్కి తీసుకోమని, ఉపసంహరించాలని చెప్పనని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో జరిగేటువంటి ప్రజా ఉద్యమాల్లో, ప్రజా పోరాటాల్లో మీ అందరూ కూడా, మీ ద్వారా ప్రజలందరినీ కూడా పాల్గొని మద్దతు ఇచ్చి, వత్తాసిచ్చి, ఆదరించి రాబోయే కాలంలో మన మీద భారాలు లేకుండా చూసుకోవాల్సిందిగా వినమ్రపూర్వకంగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.